ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయ. సర్వోన్నతుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. అభిషేక స్వరం అనే మా కార్యక్రమంకు మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, మీ అందరూ బాగున్నారా? దేవుని కృపలో మీరు అనుదినము వర్ధిల్లాలని మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రతిదినం అందించబడుతున్న ఈ వర్తమానాలు విని మీలో చాలామంది ఆత్మీయంగా బలపరచబడుతున్నామని మీరు తెలియజేస్తున్న సాక్ష్యాలను బట్టి ప్రభును స్తుతిస్తున్నాం. అలాగే అనేక మంది వారి బంధువులకు స్నేహితులకు కూడా ఈ కార్యక్రమాన్ని పరిచయం చేస్తూ ఉన్నారు. ఆ రీతిగా దేవుని యొక్క వాక్యం విస్తరిస్తూ ప్రబలమై వ్యాపిస్తూ అనేక మంది హృదయాల్ని తాకుతూ ఉంది. అందును బట్టి దేవునికి స్తోత్రం. ప్రియులారా, నిశ్చయంగా ప్రభు మీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. విశ్వాసంతో జీవించండి, ప్రభుకు నమ్మకస్తులుగా ఉండండి. ప్రభు చేసే కార్యాన్ని మీరు నిశ్చయంగా అనుభవించగలుగుతారు. ఈరోజు సామెతల గ్రంథం 14వ అధ్యాయం మొదటి వచనం నుండి మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. ప్రియులారా, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. ప్రియులారా, ఈ 14వ అధ్యాయం మొదటి వచనంలో స్త్రీలను గురించి మాట్లాడుతున్నాడు జ్ఞాని. జ్ఞానవంతురాలు, మూఢురాలు, ఇద్దరు వ్యక్తులు మనకు కనబడుతున్నారు. ఒక ఆమెమో ఇల్లు కడుతుంది, ఒక ఆమెమో ఇల్లు ఊడబెరుగుతుంది. ఏంటి ఈ రెండింటికి అంటే, ఒక ఆమెమో కడుతుంది అంటే అంటిస్తుంది, దగ్గరగా చేస్తుంది. ఒక ఆమెమో ఊడబెరుగుతుంది అంటే దూరం చేస్తుంది, లాగివేస్తుంది బయటికి. ప్రియులారా, జ్ఞానవంతురాలేమో దగ్గరగా చేస్తుందట, మూఢురాలేమో దూరంగా చేస్తుందట. ప్రియ సహోదరుడా, సహోదరి, మానవ జీవితంలో ముఖ్యంగా స్త్రీలు నేర్చుకోండి ఈ పాఠాన్ని. భర్తతో కానీ, బిడ్డలతో కానీ, కుటుంబంలోని ఎవరితో అయినా విభేదాలు రాకుండా ఉండవు. ఎందుకంటే ఒక్కొక్క మనిషి మనస్సు ఒక్కో రకంగా ఉంటుంది. జిహ్వకో రుచి అనే ఒక సామెత ఉంది లోకంలో. అంటే ఒక్కొక్కళ్ళ నాలుకకు ఒక్కొక్క రుచి. నీకు రుచిగా అనిపించింది మరొక వ్యక్తికి రుచిగా అనిపించకపోవచ్చు. అప్పుడు ఆ వ్యక్తి దాన్ని ఎగతాళి చేయొచ్చు. అంత మాత్రం చేత నువ్వు రోషపడకూడదు. అలాగే ప్రియులారా, ఎవరి ఇష్టాలు వాళ్ళవి. ఒక స్వేచ్ఛ ఉండాలి, ఒక రెస్పెక్ట్ భావం ఉండాలి. మనం ఎవరిని కూడా కించపరచకూడదు, ఎవరిని తక్కువగా మాట్లాడకూడదు. జ్ఞానవంతురాలైన వ్యక్తి ఏం చేస్తుందంటే దగ్గర చేస్తుందట మనస్సులు. అంటే ప్రేమ అనే బంధం దగ్గరకు చేస్తుంది, క్షమాపణ అనే బంధం దగ్గర చేస్తుంది, ద్వేషం దూరం చేస్తుంది, కోపం దూరం చేస్తుంది. జ్ఞానవంతురాలు కోపాన్ని, ద్వేషాన్ని, కక్షల్ని మనసులో పెట్టుకోదు, మూఢురాలు వాటిని పెట్టుకుంటుంది. కొంతమంది ఇవి నిజంగా ప్రియులారా, ఒక్కసారి ఎవరైనా నూరుసారి కోపంలోనో చిరాకులోనో ఒక్క మాట దిడితే దాన్ని పట్టుకొని సంవత్సరాల తరబడి సాధించేవాళ్ళు. ఇట్లాంటి వాళ్ళు అందరూ ఎవరంటే మూర్ఖులు, మూఢురాలు అని చెప్పబడతారు. అంటే ఇవి పీక్కోవటానికి రెడీగా ఉంది నీకు ఇల్లు, అంటే తన నాశనం తన చేతులతో చేసుకుంటుంది. ఎంతోమంది స్త్రీలు అలా కాపురాలు పాడు చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రియులారా, భర్తోడు తిట్టాడు అనుకో, ఏమైద్ది తిడితే చెప్పండి? ఓ దెబ్బ కొట్టాడు అనుకో, ఏమైద్ది? సహించుకోవటం నేర్చుకోవాలి, కానీ తిరగబడి కొట్టడం నేర్చుకుంటున్నారు. కాబట్టి ఈ రోజుల్లో విడాకులు ఎక్కువైపోతున్నాయి. నువ్వు అంటానికి నన్నెవరు అంటున్నారు, కానీ భర్తని ఒకవేళ చిరాకులో అన్నాడో, కోపంలో అన్నాడో, లేకపోతే తన మనసులో ఏదైనా బాధపడుతున్నాడో, ఏ విషయంలో నలిగిపోతున్నాడో కూర్చొని మాట్లాడుకొని ఒక అండర్స్టాండింగ్కి వస్తే బాగుంటుంది కదా. అంతేగాని నన్నన్నావు నన్నన్నావు అనుకున్నందువల్ల దీనివల్ల ఉపయోగం ఏమైనా ఉందా చెప్పండి? కోపంలో ఉన్న వ్యక్తి తన ప్రమేయం లేకపోయినా తిడతాడు అంతే. చిరాకులో ఉన్న వ్యక్తి తనకు తిట్టాలని లేకపోయినా తిడతాడు. కొంతమంది మరీ బుద్ధిహీనంగా ఏమంటారంటే, నువ్వు కావాలనే నన్ను తిట్టావు, నువ్వు కావాలనే నన్ను అన్నావు. ఇదేంటంటే దూరం చేయటం, ఇదేనండి పీక్కోవటం. అంటే ఇదే మూఢురాలి ప్రవర్తన. జ్ఞానవంతురాలు ఏం చేస్తుందో చెప్పన, తిట్టిన వ్యక్తికి దగ్గరగా వెళ్తుంది. దేవుని వాక్యం ఏం నేర్పించింది? శత్రువును ప్రేమించమని చెప్తుంది. అది అత్తమామి అయినా, భర్త అయినా, ఇంట్లో బంధువులైనా, లేక ఎవరైనా, ప్రతి ఒక్కరూ ప్రియులారా ఈ ప్రేమ బంధాన్ని నేర్చుకుని ఆత్మ కలిగించే ఆ ఐక్యతను కాపాడుకునేట ఎందు శ్రద్ధ కలిగి ఉంటే సంఘము క్షేమంగా ఉంటుంది, కుటుంబము క్షేమంగా ఉంటుంది. సంఘంలో కూడా చిన్న చిన్న విషయాలకి గొడవలు పెట్టుకుని కొంతమంది దాన్ని పెద్దదిగా చేసి రెండు వర్గాలుగా వీడిపోయి ఓ పెద్ద తగాదలు ఆడుకోవటం, కొట్లాటలు అవసరమా?
ఆత్మ సంబంధమైన విషయాల్లో ఎక్కువగా మనం దేని విషయం అలా లాగకూడదండి. ఒక్క మాట చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, ఈ లోకం మంద, ఈ లోకం అశాశ్వతమైంది. వచ్చాం, కొద్దిసేపు ఉన్నాం, వెళ్ళిపోతాం ఇక్కడి నుంచి. క్షణికమైన ఈ లోకంలో ఎందుకండి ఈ పంతాలు, ఎందుకండి ఈ కొట్లాటలు, గొడవలు, వాదులాటలు? వదిలేస్తే పోయా అంతే. తిట్టారనుకోండి, ఒక వ్యక్తి తిట్టిన ఆయన నోటికి నొప్పి, కానీ నువ్వు వినలేదు అనుకుని చెవులు మూసుకో, నీకు కాదు, నిన్ను తాకలేదు, అంతే, నీకే బాధ ఉండదు. జ్ఞానవంతురాల లక్షణం అదండి. జ్ఞానవంతురాలు ఇల్లు కడతది, అంటే తన కుటుంబానికి కడతది, కుటుంబంలో సమాధాన వాతావరణాన్ని ఏర్పరుస్తుంది. మూర్ఖురాలనుకో, తిట్టిని వీళ్ళు తిట్టిని వాళ్ళకి, వాళ్ళు తిట్టిని వీళ్ళకే చెప్పి భేదాలు పుట్టించి దూరం చేసుకుంటా వెళ్తుంది. ప్రియులారా, జాగ్రత్త. మనం జ్ఞానం కలిగిన వారిగా ఉండాలి, కానీ మూర్ఖంగా వాదించేవారుగా, మూర్ఖంగా గొడవల్ని లాగేవారుగా, గొడవల్ని పెంచేవారుగా మనం ఉండకూడదు. మూర్ఖుడికి అంటే ఒక బుద్ధి ఉందంట, సామెతల గ్రంథంలో రాయబడుతుంది. దాటిపోతున్న కుక్క చెవులు పట్టుకుంటా అంటాడు. ఏం చేస్తా చెప్పండి ఆ కుక్క? అది దాటిపోతా ఉంది కుక్క, దాని దారిని అది పోతుంది, మధ్యలో నీకేం పని? ఈడంటే వెళ్ళి చెవులు పట్టుకుంటా అంట దాన్ని. అంతే, అది వెనక్కి తిరిగి వెళ్ళి కుళ్ళబొడ కరిసి గాయాలు చేసి వదిలేసి వెళ్ళిద్దట. మూర్ఖత్వం వల్ల కలిగే గాయాలు అంత భయంకరమైనవి. ప్రియులారా, రెండవ వచనం, యథార్థముగా ప్రవర్తించువాడు యెహోవా యందు భయభక్తులు గలవాడు, కుటిల చిత్తుడు ఆయనను తిరస్కరించువాడు. ప్రియులారా, యథార్థంగా ప్రవర్తించే వ్యక్తే దేవుని యందు భయభక్తులు గలవాడట. అంటే ఒక వ్యక్తి దేవుని యందు భయభక్తులు గలవాడా కాదా అనేది ఎక్కడ మనకు అర్థమవుతుందంటే అతని యథార్థతను బట్టి అర్థమవుతుంది. రెండవది, కుటిల చిత్తుడు అంటున్నాడు. కుటిల చిత్తుడు ఆయనను తిరస్కరించువాడు అంటే కుటిల చిత్తుడు, చిత్తము అంటే మనస్సు అని అర్థం. కుటిలత ఉంటే మనస్సులో, అంటే కుట్రలుంటే ఈ వ్యక్తి ఎలాంటి వాడంటే దేవునినే తిరస్కరించేవాడట. నిజంగా కొంతమంది ప్రియులారా, దేవుని లెక్క చేయరు, దేవుని సేవకులను లెక్క చేయరు, తల్లిదండ్రులను లెక్క చేయరు, పెద్దల మాట వినరు. వీళ్ళే కుటిల చిత్తులు అంటే ఎవరి భయం ఉంది ఇంకా నీకు చెప్పు. దేవుని భయం లేదు, తల్లిదండ్రి భయం లేదు, పెద్దోళ్ళ భయం లేదు, నిన్నంటూ గద్దించే వ్యక్తులు ఎవరు లేరు ఇంకా. మరి అదేం ఆత్మీయ జీవితం చెప్పండి? నాయకులు లేని జనులు అంటే చెడిపోతారట. దేవుని భయం కలిగి ఉండాలి మనం. దేవుని భయం ఉంటే అన్ని విషయంలో మనం భయపడి జీవిస్తాం. అప్పుడు మనం ఎక్కడ తప్పిపోకుండా దేవుడు మనల్ని కాపాడుతాడు. ప్రియులారా, మూడవ వచనం, మూడుల నోట బెత్తము వంటి గర్వం ఉన్నది, జ్ఞానుల పెదవులు వారిని కాపాడును. ప్రియులారా, మూర్ఖులు జ్ఞానులు, మూర్ఖుల నోట్లు అంట బెత్తము వంటి గర్వం ఉందంట. అంటే ఇక వాళ్ళ మాటలు ఏంటి, ఎంత కోపం వస్తుందంటే కర్ర తీసుకొని కొట్టాలనిపిస్తుంది అంతే, అంత కోపం వస్తుంది. నిజంగా కొన్ని చోట్ల ప్రియులారా, కొంతమంది ఎక్కువ శాతం ఇట్లా మాట్లాడేవాళ్ళు ఉంటారు. వాళ్ళ మాటలు ఇంటికి వస్తుందండి కోపం, అంటే అంత రెచ్చగొట్టే మాటలు, అంత బలంగా గాయం చేసే మాటలు అన్నమాట అవి. అట్లాంటివి వింటే కోపం వచ్చేస్తుంది అంతే. మూడుల నోట బెత్తం వంటి గర్వం ఉందంట, అది గర్వం. జ్ఞానుల పెదవులు వారిని కాపాడతాయి. ఇంట్లో ఒకవేళ భర్త కోపంగా ఇంటికి వచ్చాడు అనుకో, మూర్ఖంగా భార్య నోరు బారేసుకుంటే ఇప్పుడు ఆయనకి ఏమనిపిస్తుంది? కర్ర తీసుకొని బాధ్యం అనిపిస్తుంది. జ్ఞానవంతురాలైతే ఏం చేస్తుందంటే వచ్చిన వ్యక్తిని కూర్చోబెట్టి అతన్ని చక్కగా మాట్లాడి అన్నీ అర్థం చేసుకునేలా జాగ్రత్త చేసుకుంటుంది, అది వారిని కాపాడుతుంది. ఇప్పుడు ఒకవేళ భర్త కోపంగా ఉన్నాడు అనుకోండి, భార్య జ్ఞానంతో మౌనంగా ఉండి తగ్గించుకుంటే తన్నులు తినకుండా తను తను కాపాడుకున్న వ్యక్తి అయిపోతుంది కదండి. తన్నులు తిన్న తర్వాత నన్ను కొట్టాడు అనుకుంటే ఉపయోగమే ఉంది? నీ ఒంటి మీద పడ్డ దెబ్బ వెనక్కి పోదుగా. కొట్టకుండా ఉండేంత భయం భర్తకి భూమి మీద ఇప్పటివరకు పెట్టగలిగిన వాళ్ళు ఎవరు లేరు, ఎవరు లేరు. దేవుని భయం ఒక్కటే ఇక భర్తని భార్య కొట్టకుండా కాపాడేది అంతే. చట్టాలు కానీ, పెద్ద మనుషులు కానీ, ఇంకొకళ్ళు ఇంకోళ్ళు కానీ. ఒకసారి ఒక సిస్టర్ చెప్పింది నాకుతోటి, తన భర్త ఊరక తను కొడుతున్నాడని పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసులను అడిగిందంట, అయ్యా నా భర్త కొడుతున్నాడని. ఒకసారి పిలిపించి గట్టిగా వాడిని గదివి రెండు దెబ్బలేసి ఇంకోసారి నీ భార్యను కొట్టేవంటే ఉంది అని పంపించారంట. మళ్ళా వచ్చిందంట ఆవిడ, మళ్ళా కొట్టాడయ్యా అని. అప్పుడు పోలీసులు అన్న మాట ఏంటంటే, అమ్మా
కాపురం అనేది భార్యాభర్తల మధ్యలో జరిగే విషయం. ప్రతిసారి మేము వచ్చి తనని భయపెట్టడం జరిగే పని కాదు. నిజంగా ఇదెంతో సత్యం. ఆ పోలీస్ ఎవరో కానీ భలే జ్ఞానంతో చెప్పాడు ఆమెతోటి. ఆమెతోటి ఒకే మాట చెప్పాడు, నువ్వు జ్ఞానంతో నీ భర్తతోటి కాపురం చేసుకో తల్లి, అంతేగాని తేపుకోసారి మేము ఆయన పిలిచి కొట్టేది కాదమ్మా ఇది. నిజంగా ప్రియులారా, భార్యాభర్తల మధ్యలో గొడవలు వచ్చినప్పుడు ఎంతోమంది పెద్ద మనుషులు వాళ్ళని భయపెట్టి బలవంతపెట్టి దగ్గరగా ఉండాలని చూశారు, కానీ వీళ్ళ మనస్సులు కలవకపోతే ఎవరు వాళ్ళని కలపగలుగుతారు చెప్పండి. ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ రావాలి. భార్యాభర్తల మధ్యలో నలుగురు కూర్చోబెట్టి వీళ్ళ మనస్సులను కలపలేరు. వీళ్ళిద్దరం ఒక గదిలో అయితే ఉంచగలరేమో, కానీ వీళ్ళ మనస్సులు మాత్రం కలపలేరు. ప్రియులారా, ఒకే మనస్సు రావాలి భార్యాభర్తలు, ఆ కుటుంబం సంతోషంగా ఉంటుంది. భర్తదొక మనస్సు, భార్యదొక మనస్సు, భర్తదొక ఇష్టం, భార్యదొక ఇష్టం, భర్త ఒక మాట చెప్తే భార్య ఒక మాట, పిల్లలది ఒక మాట, ఆ కుటుంబం నరకం అన్నమాట. ఆ కుటుంబంలో సమాధానం ఉండదు. అందుకే భార్య భర్తకి లోబడి నడుచుకుంటే బాగుంటుంది. అది వాక్యం చెప్తున్న సత్యం. స్త్రీ ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడాలి, ఎక్కడ మౌనంగా ఉండాలో అక్కడ మౌనంగా ఉండాలి. అన్ని విషయాల్లో మాట్లాడకూడదండి స్త్రీ. స్త్రీ భర్తకి ఆలోచన చెప్పే వ్యక్తిగా ఉండాలి. అంటే ఈమె చెప్పిన ఆలోచన భర్తకి ఎట్ట ఉండాలంటే తన జ్ఞానాన్ని మించినదై ఉండాలి. చెడుకి కాదు, మంచికి, గొడవలకి కొట్లాటలకు కాదు, కుట్రలు కుతంత్రాలకి కాదు, పరిశుద్ధ జీవితానికి, కుటుంబ పోషణకు, ఆర్థిక స్థితిగతులకు జాగ్రత్తగా నడిపించే వ్యక్తిగా ఉండాలి. అది భార్య లక్షణం. అందుకే ఈ 14వ అధ్యాయం మొదటి వచనంలో చెప్పాడు, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది అని. జ్ఞానులు పెదవులు వారిని కాపాడతాయట, వారి నోటిని కాపాడతాయి. ప్రియులారా, నోరు మాట్లాడే మాటలను బట్టి విబ్బగిలిపోద్దట. నాలుక లోపల ఉంటుంది, నోటి లోపల ఉంటుంది, కానీ విత్సలవిడిగా మాట్లాడిద్దా, ఈ మాటలను బట్టి అవతలడి కోపం వస్తుందా, లేక అవతల వ్యక్తుల కోపం వస్తుందా, వాళ్ళు కొడతారు. అప్పుడు దెబ్బలు తినేది ఎవరు? నాలుక కాదు. ఈ సత్యం నేర్చుకోండి, మాట్లాడే నాలుక భద్రంగా పళ్ళ మధ్యలో సెక్యూరిటీగా ఉంది, దాన్ని ఎవరు కొట్టరు. కొట్టేదంతా ఎవరిన అంటే వీపుని. ప్రియులారా, అందుకే మన నోరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా భార్యాభర్తలు ఒకరితో ఒకరు మాట్లాడేటప్పుడు ఒకరినొకరు నొప్పించుకునేలా మాట్లాడకూడదు. ప్రేమ మాటగా ఘనపరచుకునేలా, ప్రేమించుకునేలా అలా మాత్రమే మాట్లాడాలి. ఎగతాళిగానో చీత్కారంగానో తిరస్కారంగానో మాట్లాడితే అదే గొడవలకు కారణం. చాలా కుటుంబాలు చిన్న చిన్న మాటలకి అవి పెద్ద గొడవలు అయిపోయి ఆఖరికి విడిపోయిన సందర్భాలు. ఏంటంటే ఏదో సరదాగా అనుకున్నారు, కానీ దాన్ని పంతాలకు పోయి ఇద్దరు పట్టుకొని లాక్కున్నారు, లాస్ట్కి ఎంతో డ్యామేజ్. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, సరసోక్తులు మాట్లాడద్దు, మాట్లాడద్దు. సరదాగా అయినా అలా గాయపరిచే మాటలు మాట్లాడద్దు. గౌరవప్రదంగా పరిశుద్ధులకు తగినట్లుగా మీరు మాట్లాడండి అని దేవుని యొక్క వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది. ప్రియులారా, 4వ వచనం, ఎద్దులు లేని చోట గాదె ఎందు ధాన్యం ఉండదు, ఎద్దుల బలము చేత విస్తారము వచ్చుబడి కలుగును. ప్రియులారా, ఎద్దులు రెండు అనుభవాలు చెప్తున్నాడు. ఎద్దులు అంటే రెండు ఉంటాయి, రెండు కలిసి ఒక కాడి వేసుకొని వెళ్తాయి. అది ఇది ఒక కుటుంబం గురించి చెప్పబడిన చక్కని జ్ఞానయుక్తమైన మాట. ప్రియులారు, ఎద్దులు లేని చోట గాది ఎందు ధాన్యం ఉండదు. అంటే ఎద్దులు రెండు కలిసి ఒక కాడి వేసుకొని జాగ్రత్తగా రెండు కలిసి నడవాలి. ఇప్పుడు ఎద్దులు లేవనుకో, లేక ఒక ఎద్దే కూసుందనుకో, ఒక ఎద్దు నడవమందనుకో, కాడి పెట్టుకున్నప్పుడు ఎద్దు కూలబడితే ఎద్దు కూడా కూలబడిపోతుంది. ఎద్దు నడుస్తుంటేనే ఎద్దు నడుస్తుంది. భార్యాభర్తలు కూడా కుటుంబంలో ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకుంటూ ముందుకెళ్ళాలండి. ఏ వ్యక్తి నా వల్ల కాదని కూర్చున్నా ఇంకొక ఎద్దు ఆటోమేటిక్ కూర్చుండిపోద్ది. అంతే, ఎద్దులున్న చోట గాదిలో ధాన్యం ఉంటుంది, అంటే సమృద్ధి ఉంటుంది ఆ ఇంట్లో, ఆ ఇంట్లో ఆశీర్వాదం ఉంటుంది. ఇంకో మాట చెప్తాను, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమని దేవుని వాక్యం చెప్తుంది. అక్కడ భార్యాభర్తల ఐక్యతను గురించి కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆశీర్వాదము శాశ్వత జీవం అచ్చట ఉంటుందట ఎక్కడ? ఐక్యత ఉన్న చోట. కొట్లాటలున్న ఇంట్లో దరిద్ర తేలుబడి చేస్తుంది,
గొడవలున్న ఇంట్లో దరిద్రత వెలుబడి చేస్తుంది. జాగ్రత్త ప్రియులారా, భార్యాభర్తలు ఇరువురు సంతోషంగా ఉంటేనే మీ ఇంట్లో ఆశీర్వాదం. మీ గొడవలు, మీ పంతాలు, మీ ఇంటి దరిద్రతకు అదొక కారణం. ఎద్దులు లేని చోట గాది ఎందు ధాన్యము ఉండదు. ఎద్దుల బలము చేత విస్తారమైన వచ్చుబడి కలుగును. అంటే ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, కలిసి వెళ్ళే ఎద్దులు బలంగా పనిచేస్తే విస్తారమైన ఆశీర్వాదం అంట. ప్రియులారా, దేవుని ఆశీర్వాదం మీ కుటుంబం అనుభవించాలని కోరుకుంటే భార్య భర్త మీరు ఇరువురు దేవుని మాటకు లోబడండి, ఏక మనస్సు కలిగి నడుచుకోండి. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. భేదాలు విడిచిపెట్టండి, తగ్గించుకోండి, పోయేదేమీ లేదు. భర్త దగ్గర భార్య తగ్గించుకున్నందువల్ల పరువు పోయే పరిస్థితి లేదు, ఇంకోటి ఏదీ అవ్వదు. భార్య దగ్గర భర్త తగ్గించుకున్నందువల్ల ఏ కష్టం ఏ నష్టం లేదు. ఎందుకంటే మీరిద్దరు ఒకే శరీరం, వన్ బాడీ. భార్య భర్త అయినా భర్త భార్య అయినా ఒకే బాడీ. ఇద్దరిలో ఎవరిని అనుమానించినా అవమానించినా భర్త భార్యను అవమానిస్తే తనను తానే అవమానించుకున్నట్టే, భార్య భర్తను అవమానిస్తే తనను తాను అవమానించుకున్నట్టే. ఎందుకంటే మీరిద్దరు ఏక శరీరం, వన్ బాడీ. ఒకసారి ఒక దైవజనుడు చెప్పాడు, ఏ వ్యక్తి అయినా తన భార్యను కొడితే అది బుద్ధిహీనత అంట. అంటే తన శరీరాన్ని తను కొట్టుకోవటమేనట. కాబట్టి ఏ భర్త తన భార్యను కొట్టకూడదు, ఏ భార్య తన భర్తను తిట్టకూడదు. నువ్వు తిట్టావంటే నీ శరీరాన్ని నువ్వు అవమానపరుచుకున్నట్లే. సో వీళ్ళిద్దరి మధ్యలో ప్రేమ, ఐక్యత, సమాధానం, ఆ మూడు ఉండాలి. ఆ మూడిటి కర్త అయిన దేవుడు వారి మధ్యలో ఉంటాడు. దేవుడు వారిని ఆశీర్వదించి నడిపిస్తాడు. ప్రియులారా, ఐదో వచనం, నమ్మకమైన సాక్షి అబద్ధమాడడు, కూట సాక్షికి అబద్ధములు ప్రియములు. ప్రియులారా, ఇక్కడ సాక్షి, అబద్ధం రెండు విషయాలు చెప్తున్నాడు. నమ్మకమైన సాక్షి అబద్ధం ఆడాట, కూట సాక్షి అని ఒకడు ఉంటాడు. వీడికి అబద్ధాలే ఇష్టం, వీడికి అబద్ధం తప్ప ఇంకోటి ఏం మాట్లాడటం రాదు అంతే. అలాంటి వ్యక్తులను నమ్ముకుంటే చాలా డేంజర్ అండి. ఆరో వచనం, అపహాసకుడు జ్ఞానం వెదుకుట వ్యర్థము, తెలివిగలవానికి జ్ఞానము సులభము. అపహాసకుడు అంటే అందరినీ తిట్టేవాడు, అందరిని అపహసించేవాడు, వాడికి జ్ఞానం వెతకడినా వాడికి దొరకదట. తెలివిగలవారికి జ్ఞానం సులభం అంట. అవును ప్రియులారా, ఒక వ్యక్తిని తిట్టడం, ఒక వ్యక్తిని అపహసించడం అజ్ఞానం. కుటుంబంలో నేర్చుకోండి. నువ్వు ఒక వ్యక్తిని తిడతావు అంటే నువ్వు అజ్ఞానివి, నువ్వు ఒక వ్యక్తిని అవమానిస్తున్నావు అంటే నువ్వు అజ్ఞానివి. అపహాసకులకు జ్ఞానం దొరకదట, తెలివి గల వారికి జ్ఞానం సులభం అంట. అవే తిట్టాడు అనుకోండి, మౌనంగా ఉన్నావు అనుకో, నువ్వు జ్ఞానివి, నీ జ్ఞానం వచ్చేసింది అంతే. ఎందుకంటే తిట్టేటప్పుడు తిరిగి తిట్టకూడదు అనేదే జ్ఞానం. కోపముతో ఉన్నప్పుడు తిరిగి నోటి మాటల ద్వారా కోపాన్ని రెచ్చగొట్టకూడదు అనేదే జ్ఞానం. అప్పుడు ఏంటి జ్ఞానం అంటే మౌనంగా ఉండటం, సహనము, అది జ్ఞానం అక్కడ. ఏడవ వచనం, బుద్ధిహీనుని ఎదుట నుండి వెళ్ళిపోము, జ్ఞానవచనములు వాని యందు కనబడవు కదా. నిజంగా ప్రియులారా, ఇక్కడ బుద్ధిహీనుడు అంటే ఎవరి గురించి చెప్పచ్చు అంటే కోపముతో ఉన్న వ్యక్తి అని చెప్పచ్చు. అది భర్త అయినా భార్య అయినా. ఇంట్లో భర్త ఒకవేళ కోపంగా ఉన్నాడు అనుకో, ఎదురు నిలబడి అంచెత్తి ఇటించుకొని కొట్టించుకునే పరిస్థితి చేసుకోబాక, వెళ్ళిపోయి పని చేసుకో ఇంట్లో. ఒకవేళ భార్య నిన్ను కోపంతో రెచ్చగొట్టేలా ఉంటే ఇంట్లోంచి వెళ్ళిపో, బయటికి వెళ్ళు. అదేంటో ప్రియులారా, ఇద్దరి మధ్యలో కోపం వచ్చిందనుకోండి, ఒక్క 5 నిమిషాలు కానీ వెళ్ళి బయటకు వెళ్ళి బయట వాతావరణంలో ఉండి మరలా ఇంటికి వస్తే అంత కోపం ఉండదు, ఉండదు. కోపం ఒక దయ్యం. ఒక క్షణం మౌనంగా ఉండగలిగితే సహనం కోపాన్ని చంపేస్తుంది, సహనం చంపేస్తుంది కోపాన్ని, కోపం కనిపించదు. అందుకే బుద్ధిహీనుని ఎదుట నుండి వెళ్ళిపోము అని చెప్తుంది వాక్యం. భర్త కోపం ఉందని ఎదురుగా నిలబడి తన్నులు తిన్నాదాకా తెచ్చుకోబాక, తన్నులు తిన్న తర్వాత ఆ నొప్పుల బాధలు నువ్వెందుకు పడాలి? లేక ఒక వ్యక్తితో నీకు వైరం వచ్చింది, ఆ వ్యక్తి కోపంగా ఉన్నాడు, నువ్వు అక్కడే నిలబడి వాడు ఎదుట తన్నులు తిన్నాదాకా తెచ్చుకోబాక, ఎందుకు తెచ్చుకోవాలి? జ్ఞానంతో తప్పించుకో, అదే దేవుని వాక్యం చెప్తున్న సత్యం. జ్ఞాన వచనములు వాని ఎందుకు కనబడవు కదా, ఆడికి మంచి చెప్పినా వినబడదు. అప్పుడు కోపంతో ఉన్నోడికి ఒచ్చుకోనా అంటే వినబడదు, తనకు బుద్ధి చెప్పేవాడిని కూడా తిరిగి తిడతాడు. ఎందుకంటే కోపం. ఒకసారి ఇద్దరు భార్యాభర్తలు కొట్టుకుంటున్నారు, ఓ తల్లి ఏం చేసిందంటే, ఎందుకయ్యా పాపం అమ్మాయిని కొడతామని ఈ మధ్యలో వచ్చి ఆయన చేతిలో ఉన్న కర్ర లాక్కుందామని కర్ర పట్టుకుంది, అంతే ఈ కోపంతో ఈయన వచ్చిన ఆయన తల మీద పెట్టి కొట్టేశాడు. ఆయన తల పగిలిపోయింది, తల బద్దలైంది అంతే. ఆవిడ రక్తం కారుకుంటూ అమ్మో అనుకుంటూ ఆమె హాస్పిటల్ పోయింది. బుద్ధిహీనుడికి జ్ఞాన వచనాలు
కనబడవు, వాడికి వినబడవు. వాడికి చెప్పేది ఏంటి? మౌనంగా ఉండటమే కరెక్ట్. అప్పుడు 8వ వచనం, తమ ప్రవర్తనను కనిపెట్టి ఉండుట వివేకుల జ్ఞానమునకు లక్షణం, మోసకృత్యములే బుద్ధిహీనులు కనపరచు మూఢత. ఒక వ్యక్తి తన ప్రవర్తన కనిపెట్టుకుని ఉండాలంట. నేను ఎలా ప్రవర్తిస్తున్నాను, నా మాటలు ఏంటి, నా ప్రవర్తనలు ఏంటి, నేనేం చేస్తున్నాను. తన ప్రవర్తన మీద తనకు తానే పరీక్ష చేసుకోవాలి. తన ప్రవర్తన కనిపెట్టి ఉండుట వివేకుల జ్ఞానమునకు లక్షణం అంట. అది జ్ఞానవంతుడైన ఒక వ్యక్తి తన ప్రవర్తన తను తాను పరిశీలించుకుంటాడట. బుద్ధిహీనుడైన వ్యక్తి ఏం చేస్తాడంటే ఎట్లన్నా ఎదుటిని మోసం చేద్దాం అనుకుంటాడట. ఎంతో కాలం మోసం చేయవు ప్రియ సహోదరుడా సహోదరి, చెయ్యలేవు. ఎంతో కాలం మోసం చేయలేవు. ఖచ్చితంగా దొరుకుతావు. దొరికిన రోజు మాత్రం బడితి పూజ తప్పదు నీకు. కర్రతో బాధపడేస్తారంతే. మోసకృత్యములే బుద్ధిహీనులు కనపరచు మూఢత. 9వ వచనం, మూఢులు చేయు అపరాధ పరిహారార్థ బలి వారిని అపహాస్యము చేయను, యథార్థవంతులు ఒకరి ఎందు ఒకరు దయచూపుదురు. నిజంగా ప్రియులారా, ఈ 14వ వచనం ఎందుకో, ప్రతి వచనం ఫ్యామిలీకి భార్యాభర్తల మధ్యలో ఉన్న ఆ రిలేషన్ అన్వయించుకునే దానిలా చక్కగా ఒక్కోటొక్కటి చెప్పబడతా ఉందండి. మూఢులు చేసే అపరాధ పరిహారార్థ బలి వారిని అపహాస్యం చేస్తుందండి. ఇప్పుడు ఒక వ్యక్తికి రెచ్చగొట్టి కోపం తెప్పించి ఆ వ్యక్తికి తీసుకెళ్ళేదని గిఫ్ట్ ఇస్తే ఏం చేస్తాడు? ఇస్సిరేయుడు మొహన పెట్టి అంతే కదా. మూఢులు చేసే అపరాధ పరిహారార్థ బలి అలా ఉంటుందట, వారినే అపహాస్యం చేస్తుంది అది. అందుకే మూర్ఖత్వాన్ని విడిచిపెట్టాలి, క్షమాపణ కోరుకోవాలి, మనం మనం తగ్గించుకోవటం అన్ని వేళలా శ్రేయస్కరం ప్రియులారా. దాన్ని మనం నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాం ప్రియులారా. యథార్థవంతులు ఒకరి ఎందు ఒకరు దయచూపుదురు. యథార్థంగా ఉన్న ఒక వ్యక్తి ఎప్పుడు తన తోటి వ్యక్తికి ఏం చేస్తాడంటే దయ చూపిస్తూ ఉంటాడు. తను కష్టపడుతున్నా ఎదుటి వ్యక్తి మీద ప్రేమను చూపిస్తాడు. ఇది ఎంతోమంది భార్యల్లో తల్లుల్లో ఉన్న అద్భుతమైన ఆశీర్వాదకరమైన లక్షణం. అనారోగ్యంతో ఉన్నా లేచి ఉండి పెడతారు, ఎన్ని నొప్పులున్నా శరీరంలో ఓపిక లేకపోయినా అన్ని విషయాల్లో భర్తను బిడ్డల్ని ఆనందింప చేయాలని కోరుకుంటూ ఉంటారు. పిల్లల కోసం రకరకాల వంటలు వండి పెట్టడం కానీ, పని చేయటం కానివ్వండి, ఇంట్లో పనులు కానివ్వండి, ఇది ఒక తల్లిలో దేవుడిచ్చిన గొప్ప లక్షణం, ఒక భార్యలో దేవుడిచ్చిన గొప్ప ఆశీర్వాదం. అందుకే భార్య దొరికిన వానికి మేలు దొరికెను అని రాయబడింది. ఎందుకంటే ఎంతోమంది స్త్రీలు వాళ్ళ జీవితాన్ని భర్త కోసమే జీవిస్తున్నవారు, బిడ్డల కోసమే జీవిస్తున్నవారు ఎంతోమంది. ప్రియులారా, ఒకరి ఎందు ఒకరు దయ చూపించే వాళ్ళు ఎవరో తెలుసా? యథార్థవంతులు. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రియ సహోదరుడా సహోదరి, ఒకవేళ నీ భార్య నిన్నంతగా ప్రేమించే వ్యక్తి అయితే ఆమెను కష్టపెట్టకుండా చూసుకో, అలాగే ఆమెను గౌరవించటం నేర్చుకో, ఆమెకు నువ్వు ఏమి బహుమతి ఇవ్వగలవు అది చేసుకోండి. భార్యాభర్తలు ప్రియులారా, ఒకరినొకరు గణపరుచుకోండి, ఒకరికొకరు గిఫ్ట్లు ఇచ్చుకోండి, ఒకళ్ళ ఇష్టాలు ఒకళ్ళు తెలుసుకోండి, ఆ ఇష్టాలు నెరవేర్చండి, మీ కుటుంబం ఆనందంగా ఉంటుంది. పెళ్ళైన మొదటి రోజు భార్యాభర్తలు ఎలా ఉంటారో జీవితకాలం అంతా అలా ఉంటే ఆ కుటుంబం పరలోకంలో ఉంటుంది. ఇంకా ఒక మాట చెప్పాలంటే, పెళ్ళి కాక ముందు లోకంలో ఉండే ఒక ప్రేమికులు ఒకరినొకరు ఇష్టపడితే, ఒకరినొకరు సంతోష పెట్టాలని డ్రెస్సింగ్ విషయంలో కాణించి, ప్రవర్తన విషయంలో, మాటల విషయంలో, అన్ని విషయాల్లో ఎలా ఒకరినొకరు సపోర్ట్గా ఉంటారో, సరెండర్ అయి ఉంటారో, అలా భార్యాభర్తలు ఉంటే నిత్య ప్రేమికులుగా భార్యాభర్తలు ఉంటారు. ఇది నిజమైన ప్రేమ. అలాగే వారి కుటుంబం అద్భుతమైన ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఎక్స్ప్రెస్ యువర్ లవ్. భార్య భర్త మీ ప్రేమను ఒకరి ఏళ్ళ ఒకరు కనపరచండి. యథార్థవంతులు ఒకరి ఎందు ఒకరు దయ చూపిస్తారు. నీకున్న ప్రేమ, నీకున్న దయ, నీకెంత ప్రేమ ఉంది నీ భర్త అంటే, నీకెంత ప్రేమ ఉంది నీ భార్య అంటే, చూపించు, షో చూపించాలంతే. నువ్వు చూపించకపోతే అది అవతల వ్యక్తి కనపడలేదు. ఆ కనబడకపోవటమే ఎక్కువ మిస్అండర్స్టాండింగ్ కారణం అయిపోతుంది. ఎంతోమంది భార్యాభర్తలు భర్త అంటే భార్యకు ప్రేమ, భార్య అంటే భర్తకు ప్రేమ, కానీ ఇంట్లో మాట్లాడుకునే విషయాలన్నీ ఏంటంటే
భార్య ఏమో అది లేదు ఇది లేదనే చిరాకు, భర్త ఏమో అది లేదు ఇది లేదనే చిరాకు, లాస్ట్కి ఇద్దరు ఒకరినొకరు తిట్టుకోవటం అంతేగాని ప్రేమను ఎక్స్ప్రెస్ చేసుకున్న కాలం ఎంత, తిట్టుకుంటున్న కాలం ఎంత, ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందించుకుంటున్న కాలం ఎంత, ఈ రెండు పరిశీలిస్తే ఫ్యామిలీ లైఫ్లో అనేక మంది భార్యాభర్తల జీవితంలో తిట్టుకునే కాలమే ఎక్కువ. కూర బాగుందని లేక డ్రెస్ బాగుందని ఒకరినొకరు ఎందుకు ఎంకరేజ్ చేసుకోకూడదు? ఇఫ్ యు ఎంకరేజ్ వన్ అనదర్ అక్కడ దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటుందని. మీరు ఒకరినొకళ్ళు ప్రోత్సహించుకోండి, అలా మీరు ఒకరినొకరు ప్రేమించండి. యథార్థవంతులు ఒకరి ఏళ్ళ ఒకరు దయచూపుదురు. పదవచనం, ఎవని దుఃఖము వాని హృదయమునకే తెలియను, ఒకని సంతోషములు అన్యుడు పాలివాడు కానేరడు. ప్రియులారా, ఒక వ్యక్తి మనసులో దుఃఖం ఉంటే అది అతనికి మాత్రమే తెలుస్తుంది, బయట వాళ్ళకి తెలియదు. ఒక ఫ్యామిలీలో భార్యాభర్తలు ఖచ్చితంగా కనిపెట్టాలి. అది అన్యుడు ఒకని సంతోషంలో పాలివాడు కానేరడు, కానీ భర్త సంతోషంలో భార్య పాలివారు అవుతుంది, భార్య సంతోషంలో భర్త పాలివారు అవుతారు, తల్లిదండ్రుల సంతోషంలో బిడ్డలు పాలివారు అవుతారు. ఫ్యామిలీలో ఉన్న గొప్ప ఆశీర్వాదం అదే. ఫ్యామిలీలో గొప్ప ఆశీర్వాదం ఉంది ప్రియులారా. ఫ్యామిలీలో ఉన్న ఆనందం వేరు, అది దేవుడు నివసించే కుటుంబం. అది దేవుడు ఉంటాడు అక్కడ అంతే. ఒక వ్యక్తి సంతోషం తన పర్సనల్, బట్ ఫ్యామిలీలో ఒక వ్యక్తి సంతోషం అందరిది. మీ కుటుంబాలకు సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను, మీకోసం ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను. ఒక నిమిషం తల వంచి కళ్ళు పుంచుకోండి, ప్రార్థన చేస్తాను. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీరు తెలియజేసిన ప్రతి ఒక్క మాటను బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం బిడ్డల జీవితాల్లో నీరుకటి ఫలింపచేయండి, ఆ ప్రకారం జీవిస్తూ ఒకరినొకరు తండ్రి భార్యాభర్తలుగా కుటుంబంగా బిడ్డలుగా ఈ కుటుంబం సంతోషంతో సమాధానంతో వర్ధిల్లుటకు సహాయం చేయండి. నీ ఆశీర్వాదం వీరికి దయచేయండి, నీ ప్రేమను వీరి మధ్యలో పెట్టండి, ఏక మనస్సు దయచేయండి, భేదాలు తొలగించండి, అభిప్రాయ భేదాలు తొలగించండి. బిడ్డల జీవితాల్లో నీ దీవెన సమాధానం సంతోషం ఆశీర్వాదం దయచేయండి. ప్రతి కుటుంబాన్ని దీవించి తోడు నడిపించమని, నీ రక్తగొట్ల భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాను. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ముట్టండి, యేసునామలో స్వస్థపరచండి. ప్రభువా, కలతలు గొడవల్లో ఉన్న కుటుంబాన్ని దర్శించండి, ఆ గొడవలను గద్దించండి, ఆ దయ్యాపు శోధనలు గద్దించండి, బిడ్డల జీవితాల సంతోషం దయచేయండి. ప్రభువా, మిస్అండర్స్టాండింగ్స్ తొలగించండి. ప్రభువా, ఒకరి ఏళ్ళ ఒకరి ప్రేమను దయచేయండి. నీ సన్నిధిలో ఆనందించి కుటుంబాలుగా ఈ కుటుంబాలు మీరు అమర్చమని ప్రార్థన చేస్తున్నా. తల్లిదండ్రులు బిడ్డలు కుటుంబం అందరూ కలిసి సంతోషంతో నిన్ను సేవించట కృప దయచేయండి. ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. ప్రతిదినం ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి కుటుంబాన్ని మీ చేతుల్లో పెడుతున్నాను, మీరే తోడుండి ఆశీర్వదించమని, గొప్ప సంతోషం బిడ్డల జీవితాల్లో దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, నిశ్చయంగా ప్రభు మీ జీవితాలను ఆశీర్వదిస్తాడు. సంతోషంతో ఉండండి, ప్రతిదినం ప్రార్థన చేయండి, ప్రతిదినం వాక్యం చదవండి, అలాగే ఒకరినొకరు గణపరుచుకోవటం నేర్చుకోండి. మీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా మీరు దీవించబడారు నమ్ముతున్నాం. మీరు పొందిన మేళ్ళు మీ ఆత్మీయ అనుభవాలు తప్పకుండా మాకు తెలియపరచండి. ఈ కార్యక్రమానికి దీవెనకరం ఉంటే తప్పకుండా ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. అభిషేక అగ్ని మినిస్ట్రీస్ వారు నిర్వహించు అభిషేక అగ్ని ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు. స్థలం అరణ్యలపేట 15/2 గుంటూరు. తప్పకుండా రండి. మీ ప్రతి ఒక్కరి సమస్యల కొరకు ప్రత్యేకంగా ప్రార్థించబడండి. ప్రతి ఆదివారం జరిగే ఈ ఆరాధనలో తప్పకుండా పాల్గొనండి. మీ కానుకలు, మీ ప్రేమపూర్వకమైన విరాళాలు మాకు పంపించటకై మా అకౌంట్ నంబర్ 1158944296, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐఎఫ్ఎస్సి కోడ్ SBIN 000-3726. మీరు మమ్మల్ని సంప్రదించుటకై మా చిరునామా పాస్టర్ ఎం జాన్ వెస్లీ, అభిషేక్ అగ్ని మినిస్ట్రీస్, రెడ్ల బజార్, పాత గుంటూరు, గుంటూరు. పిన్ నంబర్ 522001. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచుటకై మా సెల్ నంబర్ 888-666-7676, మరి యొక్క నంబర్ 707-515-777.
పరిశుభాత్మ అభిషేకము అన్యకాల మందు సువాక్యములనిలా